విషయాన్ని ఎందుకు చెప్పాలి? కళలకు నెలవైన మాహిష్మతే సామ్రాజ్యం, ఆ రాజ్యానికి మకుటం లేని మహారాణి కళామ తల్లి శివదాని. ఆమెకు ఇద్దరు బిడ్డలు, సినిమా, టీవీ. పెద్దవాడు సినీ బాహుబలి, తిరుగులేని నాయకుడు. కళకళలాడే ఆ సినీ సామ్రాజ్యంలో పైరసీ కాలకేయుడు అడుగు పెట్టాడు. బాహుబలి రూపంలో వాడు అరాచకాలు చేయడం మొదలు పెట్టాడు. వాడి అకృత్యాలు విని విని విసుగొచ్చి శివగామి కన్నెర్ర చేశాడు. రాజ్యానికి హాని చేసేవాడెవడైనా శిక్ష పడి తీరాలి. అగ్ని తల్లి, వాడి అరాచకంతో మాహిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగాయి. అమ్మ ఆజ్ఞ అయింది, నీ ఆయువు తీరిందిరా. కట్టును బాగుంది కట్టప్పా. తల్లి, అక్కడ మన బాహుబలి. కాదు కట్టప్ప, వాడా బాహుబలి, పైరసీ కలి, కాలకేయుడు. వెళ్లి నడిచేయి, వెళ్లి నడిచేయి. పెంచిని ఈ చేతులతో తుంచడం నా వల్ల కాదు తల్లి, ఆ పెంచింది కూడా ఒకటి రెండు కాదు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. అందుకే చెప్తున్నాను కట్టప్ప, సీనియారిటీ 30 ఇయర్స్ అయినా సింహాసనానికి కట్టు బానిసవి, కట్టు బానిసవి. ఆజ్ఞాపిస్తున్నా, ఆచరించు. సరే తల్లి, క్యారెక్టర్ కమిట్ అయ్యాక కాన్సెప్ట్ ని ఎలా కాదనగలను. నన్ను క్షమించు బాబు. అరే గడ్డబ్బ, చంపేశావు కదరా. అది సంగతి గాడి, కట్టప్ప బాహుబలిని అందుకు చంపాడు. శివగామి, కట్టప్ప ఇండస్ట్రీలో 30 ఇయర్స్ అయినా ఇక్కడ కంటెంట్ ఉండాలి కట్టప్ప, కటౌట్ ఒకటే సరిపోదు. చెప్పానుగా, వాడు మన బాహుబలి కాదు, పైరసీ కాలేయం. యూఆర్ గ్రేట్ తల్లి, తుసి గ్రేట్ హో. నిండా డోంట్ ట్రై టు టెల్ మీ. ప్రేక్షక దేవుళ్ళారా, చూశారు కదా తరఫ్కి మూవీ, రాకరికే చూడ. ఇవాళ అన్ని రకాల సినిమాలని పైరసీ చేస్తున్నారు. ఫైనల్ ఖర్చుకు కానీ చివరికి ఏమైంది? మిన్సా కిక్లీ మిన్మా. పైరసీల్ని సరిహద్దుల్ని దాటి పైకెదిగారు కాబట్టి ఆయన్ని పద్మశ్రీ వరించింది. వీట్లీ చక్రధర్ కీ పైరసీ. జై బాహుబలి, జై బాహుబలి.